ఆలగడ్డ ఇంటి కాడ నన్ను చాలా సేఫ్ గా తీసుకొచ్చామని అనుకుంటున్నారు. నంద్యాల డిఎస్పీ గారు, ఎస్పీ గారు చాలా చక్కగా, ఎస్పెషల్లీ మహేశ్వర్ రెడ్డి గారు చాలా చక్కగా తీసుకొచ్చి మాకేం సంబంధం లేదని చెప్పి బార్డర్ కాడ ఆలగడ్డ పోలీసులకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అర్ధరాత్రి పూట నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మహిళను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు నన్ను తీసుకురావడం జరిగింది. నేనైతే నా ఫాస్ట్ నేను బ్రేక్ చేయదలుచుకోలేను. ఇది ఇక్కడికే కంటిన్యూ అవుతుంది. ఎటువంటి పరిస్థితులలో ఇప్పుడు నన్ను ఆలగడ్డ ఇంటికి తీసుకొచ్చారు, ఇప్పుడు బలవంతంగా నన్ను లోపలికి, నా ఇంటికి నన్ను బలవంతంగా లోపలికి పంపిస్తారంట. ఎందుకు పోవాలి లోపలికి? నేను ఇప్పుడు హంగర్ స్ట్రైక్, నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను. నా ప్రొటెస్ట్ ని బ్రేక్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగంలోనే లేదు నా ప్రొటెస్ట్ బ్రేక్ చేసేదానికి. ఎట్లా మీరు ఏ రూల్ ప్రకారం ప్రొటెస్ట్ బ్రేక్ చేస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నేనైతే ఆలగడ్డలు నా ఇంటి కాడికి పోను. నా దగ్గర అన్ని పర్మిషన్ ఉండేది. అసలు దేనికి పోవాలా నేను? నా ఇంటికి నేను ప్రొటెస్ట్ చేసిన దానికి లోపలికి పోవడానికి ఎందుకు పోవాలా నేను? నాకు ఎస్పీ దగ్గర నుంచి క్లియర్, నాకు హౌస్ అరెస్ట్ పర్మిషన్ అన్ని చలానా కట్టి పర్మిషన్ అన్ని కూడా నా పేరు మీదే ఉన్నాయి. ఏదైనా ఉంటే అట్లీస్ట్ ఈ టైంలో కమ్యూనికేషన్ కూడా లేకుండా అర్ధరాత్రి మేము నా టెంట్ వేసుకుని నేను కూర్చుంటే అడ్డంగా తీసుకొని వచ్చినారు. అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం కూడా జరగలేదు. అతి ఉత్సాహం చూపించి నన్ను తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టినా. నేను ఇప్పుడు వ్యాన్ దిగట్లేదు, నేను దిగను కూడా. బలవంతంగా నేను వీడియో తీసే వాళ్ళని వీడియో ఫోన్ లాక్కుంటారా? డిఎస్పీ నా ఫోన్ లాక్కుంటాడా? నా చేతిలో ఉన్న నా ప్రాపర్టీ ఏ హక్కుతో లాక్కున్నారండి? ప్రొటెస్ట్ జరగకుండానే మనకి స్వాతంత్రాలు వచ్చినాయా? ప్రొటెస్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు అంత భయపడుతున్నారు ప్రొటెస్ట్ కే? కంపల్సరీ నన్ను అనఫీషియల్ గా, ఇల్లీగల్ గా నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరి మీద నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు నంద్యాల డిఎస్పీ దాన్ని ఏ విధంగా అరెస్ట్ చేయించినారు? ఏ హక్కుతో నన్ను అరెస్ట్ చేయించారు? అర్ధరాత్రి పూట మహిళల్ని తీసుకురావాలని ఇంగిత జ్ఞానం లేదా? అంటే మహిళా పోలీసులను పెడితే అది రూలు చెల్లుతుందా? మహిళ కాబట్టి మహిళా పోలీసులు వచ్చి తీసుకుపోతే అంతే, మేము మహిళా పోలీసులు ఉన్నారు కదా అని చూపిస్తారా? అర్ధరాత్రి పూట నేను అసలు నన్ను హాస్పిటల్ కూడా తీసుకుపోలే, తీసుకొచ్చి నన్ను ఇంటికాడ పెట్టేస్తారంట, రేపు హౌస్ అరెస్ట్ చేస్తారంట. అంటే మీ ఇష్టం అయిపోయిందా? ఎందుకు చేస్తారండి హౌస్ అరెస్ట్ నన్ను? నేను ఇంటి నుంచి అడుగు బయట పెడితే మాత్రం ఎస్పీ ఆఫీస్ లోనే కూర్చుంటాను. నన్ను ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట? ఏం పగలపూట చేయొచ్చు కదా? నిజంగా మీరు రూల్ ప్రకారం చేయాలనుకున్నప్పుడు పగలపూట చేసినచ్చు కదా? నా ప్రొటెస్టే కదా నేను చేసేది. అటువంటిది ఈ రోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినారు. ఆలగడ్డ పోలీసులు మీ జావ మీరు జావండి అని చెప్పేసి నంద్యాల పోలీసులు తీసుకొచ్చి ఇటు పెట్టారు. పాపం వీళ్ళకి సంబంధం కూడా లేదు. నేను మహిళా పోలీసులను ఎటువంటి ఈడ్చుకొని వచ్చినా, నన్ను లాక్కొని వచ్చినా, ఏం చేసినా కూడా వాళ్ళ మీద నాకు కోపం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో వాళ్ళ మీద నాకు ఎటువంటి పర్సనల్ ఇది లేదు. వాళ్ళ మీద నేను ఎటువంటి చర్యలు నేను తీసుకోనని కూడా ఒక తోటి మహిళగా వాళ్ళకి నేను ఎటువంటి నేను ప్రాబ్లం క్రియేట్ చేయను. కానీ ఎవరైతే ఇష్టాధారంగా ఒక కమ్యూనికేషన్ కూడా లేయండి అని చెప్పేదాన్ని కూడా అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చి అల్ల కొల్లలం చేసి మా వాళ్ళని కొంతమంది కొట్టినారు. దాంట్లో కొంతమంది పాపం చిన్న చిన్న పిల్లలను పెట్టుకుని లేడీస్ ఎస్సీ మహిళలు నాకు మద్దతు తెలిపినాక వచ్చిన వాళ్ళని కూడా కొట్టినారు. వాళ్ళతో కూడా నేను కేసు పెట్టిస్తాను. అదేవిధంగా నన్ను నా మీద కూడా కేసు పెడతారు రేపు ఏదో ఒకటి. ఇప్పుడు ఈ మాట అన్నాం కాబట్టి నా మీద కూడా ఏదో ఒక కేసు పెడతారు. ఏ కేసులైనా పెట్టుకోండి, నేను మాత్రం ఇంట్లోంచి అడుగు బయట పెడితే మాత్రం ఎస్పీ ఆఫీస్లోనే కూర్చుంటా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు కదా, ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటే ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది? సో చలో నంద్యాల కాదు, చలో నంద్యాల ఎస్పీ ఆఫీస్ ఇప్పటి నుంచి. ఆమోదం విధానం తీసుకోవడం జరిగింది. మేము జగత్తు ఈరోజు మేము తెలంగాణ కట్టి ప్రైవేట్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి పూట పోలీస్ డిపార్ట్మెంట్ నంద్యాల డిఎస్పీ అక్కడ ఉన్న నర్సింహులు మిగతా సిఐలు దాదాపుగా నలభై గంటలు మేము ఏదైతే ఈ దీక్షలో చూస్తున్నామో అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా వెంటనే నన్ను లాక్కొని వచ్చి స్టేషన్కి తీసుకోబోలేదు, హాస్పిటల్కి తీసుకోబోలేదు. నంద్యాల నుంచి ఆలగడ్డ వరకు నన్ను తీసుకురావడం జరిగింది. డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి నంద్యాల బలవంతంగా నా చేతిలో నుంచి ఫోన్ దాక్కుండడం జరిగింది. ఇంకా చాలా జరిగినాయి అక్కడ. అసలు నిజంగా అంటే ఇంత దౌర్భాగ్యమైన
అంటే నీచాల్సి ఎవరబడతారని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ప్రొటెస్ట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఈ దేశంలో హంగర్ స్ట్రైక్స్ ఆమరణ నిరాదరణ చేయకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదా? మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా హంగర్ స్ట్రైక్ అనేది క్రైమ్గా ఎక్కడ చూపెట్టం. ఎందుకంటే ఎంతోమంది ఆ త్యాగం చేసినందుకే మనకి స్వాతంత్రం వచ్చింది. అటువంటి శాంతియుతంగా జరిగే ప్రొటెస్ట్ని శాంతియుతంగా నేను ఒక టెంట్ వేసుకుని నా పని నేను అక్కడ కూర్చొని నేను ఒక నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు బలవంతంగా అర్ధరాత్రి పూట ఆల్రెడీ దీక్ష చేయడం వల్ల వీక్ ఉంటాము ఫిజికల్గా. అటువంటిది ఇష్టం వచ్చినట్టు బలవంతంగా ఎచ్చి పడేసి ఈడ్చుకొని పోవడం, మా వాళ్ళందరినీ స్టేషన్ దగ్గరికి తీసుకుపోయి గుడ్డు పెట్టడము, డ్రైవర్లను కొట్టడము, కొంతమంది మహిళలను కొట్టడము, ఎందుకు ఇదంతా దేనికి చేయాలా? ఈరోజు దయచేసి నన్ను ఎవరైతే మహిళా పోలీసులు లాక్కొని వచ్చి బ్యాన్లో పెట్టారో వాళ్ళ మీద నాకు ఎటువంటి కక్ష లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఆ విధంగా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటారో నాకు కూడా తెలుసు. వాళ్ళు నన్ను ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి నేను లోపలికి పోయి నేను ఏదో ఆహారం తీసుకుంటానని దయచేసి ఎవరు అనుకోకండి. నేను ఆమరణ నిరాహార దీక్ష ఇంట్లో నుంచే చేయడం జరుగుతుంది. నా హెల్త్కి ఏదైనా జరిగితే దానికి కారణం నంద్యాల డిఎస్పి ఎస్పీ ఇతర సిఐలు పెట్టాయి. మహిళా పోలీసులు నేను ఎటువంటి పరిస్థితులలో వాళ్ళని నేను ఇంట్లోకి లాగదలుచుకోలేను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఒక తోటి మహిళగా వాళ్ళ మీద నేను ఎటువంటి చర్యలు తీసుకోదలుచుకోను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వికాంత్ రెడ్డి గారు అఖిలప్రియ గారు ఆమరణ నిరాహార దీక్ష పక్కన చేయడానికి నంద్యాలలో ఉన్నటువంటి ఆర్ స్టేషన్ స్టాఫ్ అంతా వచ్చి పోలీసులు సిఐలు మొత్తం 300 మంది పైన పోలీసులు వచ్చి మహిళా పోలీసులతో సహా అందరూ వచ్చి దీక్షను భగ్నం చేసి అఖిలప్రియ గారిని విఖ్యాత గారిని ఎత్తుకెళ్లారు. ఎక్కడికి ఎత్తుకెళ్ళింది మాకు ఇంతవరకు తెలియదు. కానీ ఎక్కడ ఉంటుందా క్షేమంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఆర్లగడ్డ నింద్యాలలో నిన్న అర్ధరాత్రి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి భూమ అఖిలప్రియను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ నింద్యాల పోలీసులు రాత్రి 2 గంటల ప్రాంతంలో